ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా మరొకసారి మిమ్మల్ని ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మరొకసారి మీ పాద సన్నిధి చేరి ఉన్నామయ్య అనుదినము కూడా ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను కొనసాగించటానికి అనేకమైన ఆత్మీయ సత్యాలను మేము తెలుసుకొని మమ్మల్ని మేము రాకడ కొరకే సిద్ధపరచుకోవటానికి మీరు కృపను చూపిస్తున్నారు మీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరిని మీ ఆత్మ స్వాధీనానికి అప్పు చెప్తూ ఉన్నాం కేవలం మీ ఆత్మకార్యాలు మాత్రమే జరుగులాగున చేయమని యేసు పరిశుధనామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా గత ధ్యానములో ప్రభు వారి నిత్యత్వాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం అనేకమైన విషయాలను మనం తెలుసుకున్నాం ఆ రీతిగా నూతన ఆకాశం గురించి నూతన భూమి గురించి కొన్ని సంగతులు మనకి బోధించబడ్డాయి ఈ రీతిగానే మరి ప్రభు యొక్క నిత్యత్వంలో మరొక అంశము ఏంటంటే నూతన ఎరుషలేము దేవునికి స్తోత్రం హలెయ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను గమనించండి మరియు నేను నూతనమైన ఎరుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న భూమిని దేవుని యొద్ధ నుండి దిగి వచ్చుట చూచితిని అని ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం పాత ఇరుషలేము భూలోకమందు కట్టబడింది దానికి ఇరుషులేమని పేరు ఇరుషులేమనగా సమాధానమని అర్థం అయితే ఆ పట్టణ చరిత్ర పుటల్లోకి మనం వెళ్ళగలిగితే సమాధానం ఎక్కడ కూడా కనపడదు మరి క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మరి నిబత్ నేజర్తో ప్రారంభమైన ఆ దురాక్రమణ ఒక్కొక్కరిగా దాని మీద అనగా ఇర్షలేము పట్టణం మీద రాజ్యం మీద దాడి చేస్తూ వస్తూనే ఉన్నారు నేటికి కూడా అనగా గమనించండి మీరు ఈ ధ్యానాన్ని వింటున్న సమయానికి కూడా ఇరుసలేము పట్టణం మరి యూదులకి క్రైస్తవులకు ముస్లిములకు ప్రాముఖ్యమైన కేంద్రంగా విరాజిల్లుతూ ఉంది కానీ అందులో సమాధానం అనేది కనిపించదు కారణం ఏంటంటే నిరంతరం చుట్టుపక్కల రాజ్యాలతో ఏదో ఒక పేచి ఏదో ఒక గొడవ ఏదో ఒక యుద్ధం ఈ రీతిగా అభిప్రాయ భేదాలతో సమాధానం లేకుండా పోయింది ఈ ప్రపంచంలో మూడు మతాలకు కేంద్రంగా ఉన్న పట్టణం ఏదైనా ఉంది అంటే అది ఎరుషులేము మాత్రమే దేవునికి స్తోత్రం అలెలుయ సమాధానకర్త అయిన ప్రభువు మరి వచ్చి రాజ్యస్థాపన చేశాక కానీ అనగా ఆయన భూమి మీద పాదము మోపాక కానీ ఇక్కడ సమాధానం కలగదు దేవునికి స్తోత్రం అూయ ఆ రీతిగానే గమనించండి మరి ఆ ప్రాంతంలో మరి క్రైస్తవులు యూదులు మరి ముస్లింలు వీళ్ళందరూ కూడా మరి దాన్నే కేంద్రంగా చేసుకొని మరి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం గమనించగలిగితే మరి అనేది మతం కాదు నిత్యరాజ్యానికి నడిపించగలిగిన ఏకైక మార్గం కనుక మరి ఇతర మతస్థులు లేదా అన్య మతస్థులు అక్కడ అనేకమైన దురాక్రమణలకు ఆ రీతిగానే అక్కడ సమాధానాన్ని పోగొట్టడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి గమనించండి పాత ఇరుషులేము పరలోక ఇరుషలేము యొక్క ఛాయ లేదా నీడగా ఉంటుంది నీడ ఉంది అంటే తప్పక అసలైంది ఉందనే అర్థం కదా మనిషి నీడ పడుతుందంటే మనిషి ఉన్నాడనేగా భౌతికంగా అంటే గమనించండి మరి ఈ విషయం మాత్రం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఈ పాత ఎరుసుము అనేది పరలోక ఎరుసులేము యొక్క ఛాయ లేదా నీడ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా పాత ఎరుసుము పలుసార్లు అనేక సందర్భాలలో ధ్వంసం చేయబడి మరి కట్టబడింది అయితే నూతన ఇరుసలేము ఎప్పటికీ నశించదు ప్రభువే ఆ పట్టణాన్ని స్థిరపరచబోచు ఉన్నారు దేవునికి స్తోత్రం హలెయ ప్రభు మన కోసం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్న పట్టణమే నూతన ఇరుశలేము అందుకని గమనించండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో ఈ రీతిగా రాయబడింది నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపర సిద్ధపరచ వెళ్ళుచున్నాను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను దేవునికి స్తోత్రం అలెలుయ ఈ పట్టణం పరలోకమందు సిద్ధపరిచి నూతన భూమి మీదకు తీసుకురాబడుతుంది ఆ రీతిగానే మనం చూడగలిగితే ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనంలో ఈ రీతిగా మనం చూస్తూ ఉన్నాం తన తనకొరకై మేడగదులు కట్టుకొను కట్టుకొని వాడును ఆకాశ మండలమునకు భూమి అందు పునాదులు వేయువాడును ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే ఆయన పేరు యెహోవా దేవునికి స్తోత్రం అలెలూయా కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా పరలోకమందు అనేక నివాసాలు ఉన్నప్పటికీ తన పెండ్లి కుమార్తె కొరకు ప్రత్యేకంగా కట్టబడుతూ ఉంది ఆ సుందరమైన పట్టణ నిర్మాణము గత రెండు వేల సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది అలెలూయా కాబట్టి గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా త్వరలో పూర్తి కాబోతుంది ఒక మనిషి కట్టిన కట్టడాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలటం లేదు కదా ధనవంతుల వాళ్ళ విలాసవంతమైన భవనాలను చూడటానికి మనిషికి రెండు కళ్ళు సరిపోవటం లేదు కదా ఇక నిర్మాణకుడు సృష్టికర్త ఆయనే మరి అనగా దేవుడే అయి ఉంటే ఆ సుందర పట్టణం ఏ రీతిగా నిర్మించబడుతుందో మనం ఊహించగలమా గమనించండి ఈ నేత్రాలతో మనం చూడలేము అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి అందుకని అబ్రహాం గారు కూడా అత్యంత సుందరమైన ఆ పునాదులు గల పట్టణం కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలూయ గమనించండి హిబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదవ వచనంలో ఈ మాటలు మనకి కనబడుతున్నాయి ఏల అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడు పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను దేవునికి స్తోత్రం హెలూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మరి నూతన ఇరుషులేము ఏ రీతిగా ఉండబోతుంది అనే ఉత్సుకత అనే ఆసక్తి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మరి మనం గమనించగలిగితే ఈ ప్రాథమికమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు అందించబడ్డాయి ఎర్షులేము అనే ఒక పరిశుద్ధ పట్టణము దేవుని గలదై పరలోకమందున దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట నాకు చూపెను దేవునికి స్తోత్రం హలలూయ ఆ రీతిగానే దాని అందలి వెలుగు దగ దగ మెరుగు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములను ఉండెను ఆ గుమ్మముల యొద్ద పన్నెద్దరు దేవదోతలుండిరి ఇస్రాయేలీల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తరం వైపున మూడు గుమ్మములు దక్షిణం వైపున మూడు గుమ్మములు పశ్చిమ వైపున మూడు గుమ్మములు ఉన్నాయి ఆ రీతిగానే ఆ పట్టణము ప్రాకారము పన్నెండు పునాదులు గలదై ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క పన్నెద్దురు అపోస్తలు పన్నె పన్నెండు పేర్లు కనబడుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం హెలి దాని కొలత ఏడు వందల యాభై కోసులు దాని పొడవు ఎత్తు వెడలుపు సమముగా మనకి కనబడుతూ ఉంది ఏడు వందల యాభై కోసులు అంటే మరి పదిహేను వందల మైళ్ళు అంటే మన వాడుక భాషలో అయితే రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు అంటే గమనించండి పొడవు ఎత్తు వెడల్పు సమానంగా ఉంది ఈ ఎరుసలేము పట్టణానికంటే పొడవు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు వెడల్పు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఎత్తు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు అయితే మనం కట్టే భవనాల లెక్కలో చూస్తే ఒక అంతస్తు ఎనిమిది అడుగులు లేదా రెండు పాయింట్ ఐదు మీటర్లు ఉంటుంది అలా అనుకుంటే ఒక కిలోమీటర్ అంటే ఎత్తుకు ఒక కిలోమీటర్ ఎత్తుకు నాలుగు వందల అంతస్తులు ఉండాలి మరి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు అంటే గమనించండి మరి ఇరుశలేం పట్టణంలో పది లక్షల అంతస్తులు ఉండాలి అంటే గమనించండి దేవుని లెక్కలు మనకు తెలియదు కానీ మనం కడితే ఆ ఎత్తుకు పది లక్షల అంతస్తులు రావచ్చు ఒకసారి ఊహించండి నూతన పట్ ఇరుశలేం పట్టణం ఎట్లా ఉండబోతుందో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే యోహాను రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చినంలో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం కల్పించబోతు ఉన్నాడు ఎంతమంది అయితే మరి వారి పరిస్థితులను బట్టి దేవుని చిత్తానుసారంగా దేవునికి విధేయులే నడుచుకుంటారు వారందరికీ కూడా ఆ పట్టణంలో చోటు ఉంటుంది అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతంతో మరి కట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన మరి శుద్ధ సువర్ణముగా కనబడుతూ ఉంది ఆ పట్టణపు ప్రాకారము మరి పునాదులు అమూల్యమైన నానా విధాలైన రత్నాలతో కట్టబడినట్లుగా అలంకరించబడినట్లుగా చూస్తూ ఉన్నాం మొదటి పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది రాయి నాలుగవది పచ్చ ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిది ఎనిమిదవది మరి గోమేదికము తొమ్మిదవది పుష్యరాగము పదవది సువర్ణముల సునీయము అలాగే పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యాలు దేవునికి స్తోత్రం అలా లూయ ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉంది పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికను పోలి ఉన్నది ఈ విషయాలన్నీ కూడా మనం గమనించగలిగితే మరి ఇవన్నీ కూడా మనకి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదవ వచ్చిన నుండి ఇరవై ఐదవ వచ్చిన వరకు మనకి కనబడుతుంది దానిలో ఏ దేవాలయంను నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణంలో ప్రవేశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రె పిల్లయే దానికి దీపము హలెయ అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మమ్ములు పగటివేళ మాత్రము వేయబడవు దేవునికి స్తోత్రం హలెలూయ ఇంత ప్రశస్తమైన ఇంత ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగిన ఎరుషలేము పట్టణంలో మరి ఎవరు ప్రవేశిస్తారు అన్న ఆసక్తి అన్న సందేహం కూడా ఈ మాటలను వింటున్న మనందరికీ కలగక మానదు కాబట్టి గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంందు వ్రాయబడిన వారే దారిలో ప్రవేశిస్తారు కానీ నిషేధ నిషిద్ధమైన దేదీ కూడా అసహ్యమైనదేది కూడా అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపనే ప్రవేశింపడు దేవునికి స్తోత్రం హలెయ్య ఆ రీతిగానే మనం చూడగలిగితే ఆ నూతన ఇరుషలేము పరలోకంలో పెండ్లి కుమార్తె వాళ్ళు అలంకరింపబడి నూతన ఆకాశాన్ని దాటి నువ్వు ఉండే నూతన భూమి మీదకి నీ కోసం దిగి రాబోతూ ఉంది అయితే దానిలో నిత్య నివాసము చేసే ధన్యత అట్లాంటి పరిశుద్ధత పరిశుద్ధ జీవితము ప్రత్యేకించబడిన వేర్పాటు చేయబడిన జీవితము నీకు నాకు ఉందా ఆలోచన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుడ ఆ నూతన ఎరుసలేములో నేను ఉండాలనే ఆశ నీ గనక ఉండుంటే నువ్వు నూతనంగా జన్మించాలి అనగా తిరిగి జన్మించి నూతనంగా ప్రభు కొరకు జీవించాలి దానికి నువ్వు సిద్ధమైన అయితే నువ్వు తప్పక నిత్యరాజ్యంలో ఉంటావు ఇంతవరకు ఆ శాశ్వతమైన వాటి గురించి పోరాటం చేస్తూ అక్షయమైన శాశ్వతమైన నూతన ఎరుసలేము గురించిన తలంపు నీకు కలగలేదేమో కానీ దానిలో నేను ఉండాలనే ఆశ కానీ మరి మనకు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మరి దానిని స్థిరపరచును గాక నేడే ఒక స్థిర నిర్ణయం తీసుకుందాం ఒక తీర్మానం చేసుకుందాం ప్రభు కొరకు జీవిద్దాం ఆ నిత్య నూతనమైన ఎరుషలేములో ప్రభుతో నిత్య నివాసము చేద్దాం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ గాక ఆమెన్